భారతదేశంలోనే అత్యధిక ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రజలకు తెలిపారు ఈయన వేసుకునే చెప్పుల విలువ లక్ష రూపాయలని తాగే నీటి బాటిల్ విలువ వెయ్యి రూపాయలని ఇటువంటి అతనికి పేద ప్రజలు ఆకలి విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు పేద ప్రజలకు ఈయన మాటలు చెప్తుంటే అబద్ధాన్ని కూడా సిగ్గేస్తుందని ఎద్దేవా చేశారు నారా లోకేష్ యువకులం పేరుతో చేపట్టిన పాదయాత్ర తొంభైవ రోజుకు చేరుకుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గ గ్రామాలలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది పెదపాడు గ్రామంలో భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు సాయంత్రం మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామూపు అవినీతి చిట్టాను ఆయన ఇప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతోందని ఆయన తెలిపారు సీఎం జగన్కు హైదరాబాద్ లోటస్ పాండులో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఇడుపులపాయిలో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఇరవై మూడు ఎకరాలలో ఒక ప్యాలెస్ ఉండగా వైజాగ్లో కూడా మరో ప్యాలెస్ కడతాడంట గత నాలుగు సంవత్సరాలుగా పేద ప్రజలకు ఒక ఇల్లు కట్టని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అలాంటి అతనికి పేద ప్రజలకు ఒక ఇల్లు కట్టని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అలాంటితనికి ఆధునిక భవనాలా అంటూ ప్రశ్నించారు ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటేయ్యాలని కోరారు గత ప్రభుత్వాలు చేసిన వాటికే తిరిగి శంకుస్థాపనలు చేస్తున్నాడని తెలిపారు కడప ఉక్కు కర్మాగారం భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖలో ఆదాని డేటా విశాఖలో ఆదాని డేటా సెంటర్ తెలుగుదేశం పార్టీ హయాంలో కడప ఉక్కు కర్మాగారం భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖలో ఆదాని డేటా సెంటర్ తెలుగుదేశం పార్టీ హయాంలో శంకుస్థాపన నిర్వహించామని అన్నారు ఆ సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనవసరమని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఆ భూములను తిరిగి ఇప్పిస్తానన్న జగన్ తిరిగి వాటి దానికి మళ్లీ శంకుస్థాపన చేయటం ఏమిటని వారు ప్రశ్నించారు చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జగన్ కాదని వేరే వాళ్ళు రిజిస్టర్ చేస్తే ఇతడు రిబ్బన్ కట్ చేస్తాడని వ్యంగ్యంగా మాట్లాడారు చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జగంది కాదని వేరే వాళ్ళు రిజిస్టర్ చేస్తే ఇతడు రిబ్బన్ కట్ చేశాడని వ్యంగ్యంగా మాట్లాడారు తమపై విచారణ గురించి సాక్షి జీతగాడు సజ్జల సంఖ్యలు గుద్దుకుంటున్నాడని అదే సిట్టు త్వరలో తమ అధీనంలోకి రాబోతుందని దీని ద్వారా వైసీపీ నేతలు చేసిన శాండో వైను మైను ల్యాండ్లపై చేసిన అక్రమాలను విచారణ చేసి మొత్తం ప్రభుత్వ ధనాన్ని వసూలు చేస్తామని సజ్జలకు హెచ్చరికలు జారీ చేశారు పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి భూకబ్జాల చిట్టాను అక్రమ మైనింగ్ గురించి ఆయన ప్రజలకు వివరించారు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల క్యూబిక్ మీటర్ల మైనింగ్ను ఎమ్మెల్యే అక్రమంగా తవ్వేశారని దీనిపై కొంతమంది ప్రజలు కోర్టును ఆశ్రయిస్తే న్యాయస్థానం ద్వారా మైనింగ్ అధికారులు తొమ్మిది కోట్ల రూపాయల జరిమానా విధించాలని దీని బట్టి చూస్తే అధికారికంగానే ఇంత ఉంటే అనధికారికంగా ఎంత తవ్వివేశాడు అనేది అర్థమవుతుందని అన్నారు ముజఫర్ నగర్ ప్రాంతంలో నూరు కోట్ల విలువైన వాక్ ఫ్లాండ్ను కబ్జా చేశారని అన్నారు అతని కబ్జాలకు సంబంధించిన పూర్తి వివరాలు తన దగ్గర ఉన్నాయని కాదని నిరూపించుకుంటారో సవ అతని కబ్జాలకు సంబంధించిన పూర్తి వివరాలు తన దగ్గర ఉన్నాయని కాదని నిరూపించుకుంటారా అని సవాల్ విసిరారు ఈ భూమి ఆక్రమణ గురించి పోరాడిన కొందరిని ఇంటికి పిలిపించి బెదిరించారని బాధితులు తనతో విన్నవించుకుంటున్నారని అన్నారు కల్లూరులో నూట ఇరవై రెండవ సర్వే నంబర్లో ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేశారని తెలిపారు నియోజకవర్గంలో అనేక కబ్జాలకు పాల్పడటంతో పాటు ఎవరైనా వెంచర్ వేయాలంటే ఇతనికి కప్పం కట్టాల్సిందేనని తెలిపారు తెలుగుదేశం పార్టీ హయాంలో పిన్నాపురం గ్రామంలో మూడు వందల ఎకరాలు కేటాయించారు అయితే కాటసాని ఎమ్మెల్యే అయిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీల భూములను అతి చౌకగా కొనుగోలు చేసి దానిని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మి వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారని తెలిపారు అలాగే ఉల్లిందకొండ ఏరియాలో భూ కబ్జా ఓరుకల్లు అలాగే ఉల్లిందకొండ ఏరియాలో భూకబ్జ కబ్జ భైరాపురం బైరాపురం అక్రమ మట్టి తవ్వకాలు దశ యజమానుల నుంచి పర్సెంటేజీల గురించి ఆయన ప్రజలకు వివరించారు అలాగే ఉల్లిందకొండ ఏరియాలో భూకబ్జ ఓరకల్లు భైరాపురం అక్రమ మట్టి తవ్వకాలు కృషి యజమానుల నుంచి పర్సెంటేజీల గురించి ఆయన ప్రజలకు వివరించారు అంతేకాక సోలార్ పార్కులో తన అనుమాయిలకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు వారిని ఏకంగా గన్ను పెట్టి బెదిరించారని లోకేష్ తెలిపారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరిని పూర్తిగా విచారించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గౌరు చరిత నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ఏ రాసు ప్రతాప్ రెడ్డి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాజీ మార్కెట్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు వికెట్స్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి తయారు చేశారు ఒక సెట్టింగ్ ఈయన ఉంగకుండా పైన టక్కను కొట్టేడు కొబ్బరికాయ తర్వాత నాకు అర్థమైంది గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాడు కనుక నడుము సహకరించట్లేదేమో ఈ కంత్రి జగన్కి ఇదే కంత్రి జగన్ అపోజిషన్ లో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దండగా భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం రైతుల దగ్గర సేకరించిన భూమిని తిరిగి రైతులకి ఇస్తానని చెప్పాడు ఈ కంత్రి జగన్ కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పాడు మణిమ తిప్పాడు ఈ కంత్రి జగన్ ఇంతే కాదు మనందరం ఒక్కసారి చూస్తే ఈ కంత్రి జగన్కి ఒక శాపం ఉంది